తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. ఈ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి వేర్వేరుగా ఒక్కో హామీని ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 2500 అందిస్తామని సోనియా గాంధీ తొలి స్కీమ్ ని ప్రకటించారు. అలాగే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందజేస్తామన్నారు. ప్రతి ఏటా రైతులకు 15,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. 6 గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ తాము అధికారంలోకి రాగానే అవన్నీ నెరవేరుస్తామని రాహుల్ గాంధీ అన్నారు. మహాలక్ష్మి, మహాలక్ష్మి విచ్ మీన్స్ రూపీస్ 2,500 మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు విమెన్. గ్యాస్ సిలిండర్ అట్ రూపీస్ 500. ఫ్రీ ట్రావెల్ ఫర్ విమెన్ ఇన్ సిఎస్ఆర్టీసీ బస్సెస్ అక్రాస్ ద స్టేట్. రైతు భరోసా, हर रैत को 15,000 रुपए पर एकड़ और टेनेंट को 12,000 रुपए, एग्रीकल्चर लेबर को भी 12,000 रुपए देने का भरोसा किया है. उसके अलावा बोनस रुपीस 500 पैडी के लिए प्रोवाइड किया जाएगा. गृह ज्योति 200 यूनिट मुफ्त बिजली, इंद्रम्मा इंदलु घर के कंस्ट्रक्शन के लिए 5,00,000 रुपए उन परिवारों को जिनके पास घर नहीं है, और 250 स्क्वायर फुट का घर तेलंगाना के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए. युवा विकासम 5,00,000 रुपए तक कॉलेज और कॉलेज के लिए असिस्टेंट युवाओं को, 4,000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को. राजीव आरोग्यश्री 10,00,000 रुपए हेल्थ इंश्योरेंस.